దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? తాగాలి, హాయిగా ఆడతారు మీరు. నాకు సిగ్గు, నాకు సిగ్గు. తాగారా? నేను ఇప్పుడు తాగలేను, కడుపు బెర్రుగా ఉంది, కడుపు బెర్రుగా ఉంది. మీరు వచ్చారని మా కెమెరామెన్లు విపరీతమైన ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళకి సాయంత్రం మీరు న్యూ ఇయర్ కి ఏమైనా పెట్టుకుంటూ ఉంటారా? ఈ సంవత్సరం నుంచి ఫలానా చెయ్యాలి, చేయకూడదు అలా అందరు చెప్తూ ఉంటాను. అలా మీకంటూ మీరేం చెప్పుకోరా? నేను అందరి కోసం పుట్టాను, నేను అందరి కోసం పుట్టాను. ఈ ఇయర్ నేను రిజల్యూషన్ తీసుకున్నది బ్లాక్ కాఫీ చేంజ్ అవుదాము అని. బ్లాక్ కాఫీ విత్ హనీ, దాంట్లో కొంచెం నిమ్మకాయ. స్మెల్ చూసి తాగు, స్మెల్ చూసి తాగు. ఈ మధ్య జనాలు డైట్ అని బుల్లెట్ కాఫీ ఏదో అంటారు, బుల్లెట్ కాఫీ అంటారు. బుల్లెట్ మీద వెళ్తూ తాగుతారు, అది తాగిన తర్వాత బుల్లెట్ లాక్. కాలేజ్ స్టోరీస్ ఏమైనా చెప్పవా నీవి? ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అంటే అబ్బాయికి ధైర్యం లేదు. సార్ ఫాస్ట్ గానే చెప్పేస్తాను సార్. ప్లూటో జింక జనకాయలు బెల్లం చెప్పేసిందా? మా మధ్యలో ఏందమ్మా, చెప్పేసిందా? చెప్పేసిందా? బాగా మీకు వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఇది చాలా అన్యాయం. మీకు పెళ్లి కాలేదండి? జనాలు ఏమన్నా నిజం అనుకుంటారు? వాళ్ళకి తెలుసు మీకు పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయాయని. అడిగారు వాళ్ళు? రావే, పెళ్లి కొడుకు వచ్చేసాడు. తప్పుకో బాబు, పెళ్లి కొడుకు వచ్చాడు. నేనే పెళ్లి కొడుకుని. నీ బండ బడ, నువ్వే పెళ్లి కొడుకువా? నాకు బండ ఎక్కడ ఉంది? అది ఎక్కడ పడింది? అది ఎక్కడ పడింది? అందగాడు రాలేదు, రాలేదు అందగాడు. మీరే ఇంకా పుట్టని పసిపిల్ల. నేనే, నేనే. దేవుడా, టూ టేబుల్ ఎవరు చెప్తే వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. రెండు టేబుల్, రెండు టేబుల్. పెద్ద అయిన తర్వాత ఏమవుతా అమ్మాయి నువ్వు చెప్పు? బాగా హైట్ అవుద్ది, బాగా హైట్ అవుద్ది. రకరకాల మనుషులు మొక్క దగ్గరకు వచ్చినప్పుడు మొక్క ఎలా ఫీల్ అవుతూ ఉంటుందో చెప్పాలి. ఏ కూర్చో, ఏంటి కూర్చునేది? మీ ఇంట్లో మన పెళ్లి సంబంధం గురించి ఏమంటున్నారు? నాకులు రాలిపోతున్నాయి, నాకులు రాలిపోతున్నాయి. ఏంటో బాగా వేడిగా ఉంది కదా ఇవాళ. నా మైక్ గోపి, ఈ చెట్టు మీద మన పేర్లు రాసుకుందామా? బ్లేడ్ ఉందా, బ్లేడ్ ఉందా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ప్రతి స్టూడెంట్ ఒక 10 మొక్కలు నాటాలి అని పెడితే అసలు సస్య శ్యామలం అయిపోతుంది. ఇది చేస్తే వర్షం వస్తుందండి, వేడి పెరిగిపోతుంది. వేడి పెరిగిపోవటం గ్లామర్ పోతుంది అక్కడ బలిదాని మీద. నేను ఒక 2 గ్రామాల్లో మొక్కలు తీసుకెళ్లి పెంచుతాం, వాళ్ళందరికి చేయటం, ఇట్లాంటివి జరిగింది. నేను ఎంతసేపు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ హోమ్స్ వరకు వెళ్తున్నాను, కానీ ఈ మొక్కల మీద చిన్న చిన్నవి చేశాను, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది సింగర్స్ కి, ముఖ్యంగా రెహమాన్ గారు లాంటి వాళ్ళ దగ్గర కూడా ఆయన ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు, పాడారు. కార్తిక్ లాంటి సింగర్స్ అందరికి కూడా రెహమాన్ గారి దగ్గర అవకాశం ఇప్పించింది మా మనో గారే. ఇళరాజా గారు, రాజ్కోటి గారు, కీర్వాణి గారు, వీళ్ళందరికీ ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడారు. అలాంటి ఒక లెజెండరీ సింగర్ తో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం సార్.